పటంచెరు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి స్థానిక విలేకరుపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెందుర్తి మండలం ప్రెస్ క్లబ్ ఆందోళన చేపట్టారు. ఈ రోజు చెందుర్తి మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు బుర్రా శ్రీనివాస్ ఆధ్వర్యంలో తహసీల్దార్కు వినతి పత్రం సమర్పిస్తూ పటాన్చెరు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ అధిష్టానం ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని ప్రెస్ క్లబ్ కోరింది. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు బుర్రా శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షులు ఏనుగుల కృష్ణ, సీనియర్ జర్నలిస్ట్ గొట్టే మనోహర్, పోంశెట్టి మహేష్, షేక్ మొయినుద్దీన్, మారుపాక నవీన్, బోట్లేవార్ శ్రీనివాస్, శ్రీపతి శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. చెందుర్తి మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మా విలేకరిని దుర్భాషలాడి హెచ్చరించడం అన్యాయం. మా పత్రికకు స్వేచ్ఛ రక్షణ కల్పించాలి. ఇలాంటి దూషణలు కానీ దాడులు కానీ చేస్తే మునుముందు మా ఉద్రమాన్ని పెంచి ఒక్కొక్కళ్ళకు తగిన గుడిపడి చెప్తామని హెచ్చరిస్తున్నాం. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ శివారు ప్రాంతానికి చెందినటువంటి పటంచెరు శాసనసభ్యులు మైపాల్ రెడ్డి గత 2 రోజుల క్రితం ఒక ప్రజాప్రతినిధి అనేటువంటి విషయాన్ని మరిచి తాను చేస్తున్నటువంటి భూ కబ్జాల వార్తలను రాసినటువంటి పాత్రికే సోదరునిపైన అసభ్యకరంగా దూషించడం కాకుండా కాళ్ళు చేతులు నరికివేస్తాం, చంపేస్తామని బెదిరించడం ఎంతవరకు సమంజసమని ఈ యొక్క ప్రజాస్వామ్య దేశంలో భయాందోళన చేయడం చాలా సిగ్గుచేటు విడ్డూరంగా ఉందని కూడా మేము అంటున్నాం. ఇలాంటి ఘటనలు ప్రజాస్వామ్యంలో 4వ స్తంభం ఫోర్త్ ఎస్టేట్ అయినటువంటి పత్రిక స్వేచ్ఛను కాలరాసేటువంటి నాయకులు కాలగర్భంలో కలిసినటువంటి ఎంతో చూస్తూ ఉన్నాం. తప్పకుండా ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రభుత్వంలో చురుకుగా ఉన్నటువంటి మంత్రి కేటీఆర్ కూడా ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రత్యేక చొరవ తీసుకొని పాత్రికేయులకు రక్షణ కల్పించాలని చెందుర్తి మండల ప్రెస్ క్లబ్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇందుకు బాధ్యులైనటువంటి వారిపైన చర్యలు తీసుకోవాలని ఈరోజు చెందుర్తి తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రాన్ని కూడా అందజేయడం జరిగింది.